సో ఒకసారి ఆప్షన్ చెప్తున్నాను వినండి. మేడం గారు, మిషన్ ఆన్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా వాటర్ ఎప్పుడూ ఆన్లో ఉండాలి, ఓకేనండి? వాటర్ ఆన్ చేసిన తర్వాతే మిషన్ ఆన్ చేసుకోవాలి, అంతా అయిపోయిన తర్వాతే వాటర్ కట్ చేసుకోవాలి. సో వాటర్ ఎప్పుడు కూడా ఆన్లోనే ఉంచుకోండి. నెక్స్ట్, వాటర్ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు బయట పంపించుకోవాలి అంతా మిషనే చూసుకుంటుంది. నెక్స్ట్, లోపల వచ్చినప్పటికి ఈ డ్రమ్లో చిన్న ఫిల్టర్ ఒకటి ఇస్తారు, ఇది మన బట్టల్లో ఉన్న పీచు గట్టి ఇందులోనే అడ్డుపడుతుంది. వీక్లీ వన్స్ ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి ఇది, ఓకేనండి? ఇది క్లీన్ చేసుకొని ఇలా ఉంది అలా ఫిట్ చేసేస్తారు. బట్టలు ఏమన్నా సరే డ్రమ్లోనే వేస్తారు. దీంట్లోకి వచ్చినప్పటికి ఒక షర్టు ప్యాంటు ఒక జత కదండి, అలాంటివి 5 లేదా 6 జతలు వేసుకుంటారు. చీరలు అయితే 3 జతలు వేసుకుంటారు. అంటే చీర అనేది కొంచెం పెద్దది వస్తుంది కాబట్టి జతల కింద వేసుకోవాలి. చీర, లెగ్గిన్, బ్లౌజ్ 3 కలిపి జత, అలాంటివి 3 జతలు వేసుకుంటారు. బెడ్షీట్లు చిన్నవి లాంటివి అయితే 2 వేసుకోండి, పెద్ద ఇలాంటి అయితే 1 వేయండి. ఇంట్లో ఎంతమంది ఉండొచ్చండి? ముగ్గురు ఉన్నారంటే చిన్నపిల్లలది మీదంటే ఒక 2 జతలు చెప్పిన ఒక 5-6 జతలు వేసేసుకోవచ్చు. ఏ బట్టలు అయినా సరే మిక్స్డ్ బట్టలు ఇందులో డ్రమ్లో విడివిడిగా వేసేస్తారు. వేసేసిన తర్వాత బట్టలు వేసినప్పుడే డిటర్జెంట్ కూడా ఇందులో వేసుకుంటారు. ఇది డిటర్జెంట్ ట్రే అంటారు. ఈ రెండిట్లో ఎందులో వేసినా ఒకటే వాటర్తో మిక్స్ అయి వస్తుంది. మీరు డిటర్జెంట్ ట్రే పొగటర్ అయినా లిక్విడ్ అయినా ఇందులోనే వేసుకుంటారు. పొగటర్ కన్నా లిక్విడ్ అయితే మంచిది. సో ఆ టైంలో అదే ఉందంటే పొగటరే వాడుకోండి. ఏరియల్ కానీ సర్ఫెక్స్ కానీ వాడుకోండి. లిక్విడ్ అయితే దానికి ఒక కప్ వేస్తాడు, ఇందులోనే వేస్తాడు. పొగటర్ అయితే నార్మల్ మన స్పూన్తో 3 లేదా 4 స్పూన్ వేసుకుంటే ఇందులోనే వేసుకుంటాం, వేసేస్తాం. బట్టలు వేసేసాం, డిటర్జెంట్ వేసేసాం. కంఫర్ట్ వాడాలి అని మీరు ముందుగా అనుకుంటే కంఫర్ట్, ఇది కంఫర్ట్ని కూడా ఈ ట్రేలో వేసుకుంటారు. ఇక్కడ ముందుగానే వేసేసుకోవాలి. స్పూన్ ఆరు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మీకు బట్టలు బట్టి ఎంత వేసుకోవాలి ఐడియా ఉంటుంది కదా, అంత వేసుకోండి. బట్టలు, సర్పు, కంఫర్ట్ వేసి డోర్ వేసేయాలి. మధ్యలో డోర్ తీసే ప్రోగ్రామ్ గట్టా పెట్టుకోవద్దు. మిషన్ ఆన్ చేయాలంటే మళ్ళీ ప్రోగ్రామ్ తీసే ప్రోగ్రామ్ పెట్టుకోవద్దు. తీయాలంటే ఎలా తీయాలి నేను చెప్తాను. మిషన్ ఆన్ చేయాలంటే ఇక్కడ పవర్ ఆన్ చేసుకుంటాను. నెక్స్ట్, మిషన్ వచ్చినప్పటికీ సింపుల్గా ఇక్కడ మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నా ఇటువైపు అన్నీ మీకు లాస్ట్లో చెప్తాను. జస్ట్ ఈ 3 బట్టలు మాత్రమే చూడండి. ఇది వచ్చినప్పటికీ మిషన్ ఆన్ చేయడం, ఇది వచ్చినప్పటికీ ప్రోగ్రామ్స్ మన దాంట్లో 10 ఉన్నాయి కదా, ఏ ప్రోగ్రామ్లో కావాలంటే ఆ ప్రోగ్రామ్లో పెట్టుకుంటాం. ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా మిషన్ రన్ అవ్వాలంటే ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా, ఇది నొక్కనే స్టార్ట్ అవుతుంది. సో 3 బట్టలు, ఫస్ట్ది ఆన్ చేయడం, 2వది నచ్చిన ప్రోగ్రామ్ ఎంచుకోవడం, 3వది స్టార్ట్ చేయడం. సో అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మిషన్ ఆన్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ పవర్ ఆన్ చేయాలి. ఒకసారి పవర్ ఆన్ చేయండి. కరెక్ట్గా ప్రెస్ చేయండి. సో ఇది వచ్చి మిషన్ ఆన్ చేయడానికి. తర్వాత ఈ లైట్ ఇండికేషన్ ఎందులో ఉందో చూడండి. నార్మల్ అంటే ఏంటి, డైలీ వాష్, రోజు ఉతికే బట్టలు అందరికీ కల్పిస్తుందంటే ఏ బట్టలు అయినా సరే నార్మల్గా వేసుకోవచ్చు. కాటన్, సిల్క్, జీన్స్ ప్యాంటు, దుప్పటే అన్నీ కల్పిస్తున్నాయమ్మా, ఒక 5-6 జతలు అనుకుంటే నార్మల్లో పెట్టుకోండి. గంట 10 నిమిషాల్లో అది వెయిట్ చూసుకొని ఎంత టైం కాలం అవుతాం, మినిమంగా చెప్పాలంటే ఒక గంట 10 నిమిషాల్లో అటు ఇట్లో ఉతికి జాడిచి పిండేసి ఇచ్చేస్తుంది. లేదమ్మా 2-3 జతలే వేసాం, రోజు ఉతికేసుకున్న ముగ్గురి 2-3 జతలే ఉన్నాయి, తక్కువ టైంలో ఉతకాలనుకుంటే క్విక్ వాష్లో పెట్టుకుంటారు, అరగంటలో ఉతికేస్తుంది. ఈ లైట్ ఇక్కడికి రావాలంటే చెప్పాను కదా ప్రోగ్రామ్ చేంజ్ చేసుకునే బట్టన్ ఇదని, అది ఒకసారి నొక్కండి చూసారా, 2 దాంట్లోకి వస్తుంది. అదైతే అరగంటలో 2-3 జతలు ఉతికేస్తుంది. లేదు చీరలాంటి వేసాను, ముడతలో గట్ట పడకూడదు, సున్నితంగా ఉతకాలి, చీరలేండి, ఊలిన ఐటమ్స్, స్వెటర్లో రగ్గులు ఇలాంటి లైట్ వెయిట్ క్లాత్స్ ఏమైనా వేసినా డెలికెట్స్లో వేసుకుంటారు. ఈ ప్రోగ్రామ్ ఎక్కడికి రావాలన్నా ఈ సైకిల్ బట్టన్ ఆపరేట్ చేస్తారు. ఇది 44 నిమిషాలు. టైం అన్నది ఆటోమేటిక్ మేడం, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, వెయిట్ చూసుకొని అదే తీసుకుంటుంది. 4వది వచ్చి బెడ్డింగ్, బెడ్షీట్లు, దుప్పట్లు ఇలాంటివి ఉన్నాయమ్మా అంటే అందులో వేసుకుంటే కొంచెం ఎక్కువసేపు ఉతకాలి కాబట్టి గంటన్నర పడుతుంది. 5వది వచ్చి బేబీ కేర్ అండి, చిన్నపిల్లల బట్టలు ఉన్నాయి అనుకున్నాయన్నా బేబీ కేర్లో వేసుకుంటారు. ఇది బట్టలు వెయిట్ బట్టి టైం తీసుకుంటుంది, అందుకని ఇలా వస్తుంది. మీరు తక్కువ బట్టలు వేస్తే ఒక 2 గంటలు, ఎక్కువ వేస్తే ఒక 3 గంటల లోపు, ఎందుకంటే చిన్నపిల్లలకి కొంచెం ఎక్కువసేపు ఉతకాలి, సో అందుకని ఎక్కువసేపు ఉతుకుతుంది, ఓకేనండి? నెక్స్ట్, జీన్స్ ప్యాంట్లు ఏమైనా ఉన్నాయనుకోండి, గొడవ అందరికీ కలిపేసి వేసినప్పుడు 1-2 ఉంటే నార్మల్లో ఉతికేసుకోవచ్చు. లేదు జీన్స్ ప్యాంట్లు 1 ఉన్నాయమ్మా, ఒక 6-7 అనుకుంటే జీన్స్లో వేసుకోండి. ఇంచుమించు ఇది కూడా గంటంబావు పడుతుందండి. 7వది వచ్చి ఎనర్జీ సేవింగ్. ఎనర్జీ సేవింగ్ అంటే పవర్ తక్కువ తీసుకొని ఉతుకుతుంది, పెద్దగా బట్టలు మాయలేదు, తక్కువ బట్టలు ఉన్నాయనుకుంటే అందులో వేసుకుంటే ఇది గంటం బావే, ఇదికి జాడిచ్చుకుండేస్తుంది, ఏదో ఉతకాలన్న పేరుకి లైట్ వెయిట్ బట్టలు. 8వది వచ్చి రిన్స్ ప్లస్ పిన్, జాడిచ్చి పిండుతుంది. ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన బట్టలు ఉన్నాయి, ఒకసారి ఉతికిన ఒకసారి వేసుకు వెళ్ళిన బట్టలు అనుకుని మీరు బయట ఏం చేస్తారు, జాడిచ్చి పిండేస్తారు కానీ ఉతకరు కదా, అలాంటి మిషన్లోనే జాడిచ్చి పిండుకుని ఇలా పెట్టుకోవచ్చు. 8వ ప్రోగ్రామ్ పెడతారు, జస్ట్ జాడిచ్చి పిండేస్తుంది, 25 నిమిషాల లోపు అయిపోతుందండి. నెక్స్ట్,
తొమ్మిదవది ఈకో డ్రమ్ క్లీనింగ్ అండి. ఈకో డ్రమ్ క్లీనింగ్ అంటే మనం బట్టలు సర్పు ఏమి వేయకుండా 3 మంత్స్కి ఒకసారి కానీ లేదా 2 మంత్స్కి 3 మంత్స్కి మధ్యలో ఒకసారి కానీ బట్టలు ఏమి వేయకూడదు. ఉత్తి డ్రమ్ని ఈకో డ్రమ్ క్లీన్లో పెట్టి డ్రమ్ క్లీన్లో ఆప్షన్ పెట్టారనుకోండి, డ్రమ్కు పట్టిన శుద్ధ సర్పు అన్ని క్లీన్ అయిపోతుంది. అంటే వాటర్ ఒక్కటే తీసుకుంటుంది 2 గంటలు, ఇంకేం తీసుకోదు, బట్టలు వేయకూడదు, సర్పు వేయకూడదు, ఏమి వేయకూడదు. అంటే డ్రమ్కు పట్టిన శుద్ధ సర్పు స్కేలింగ్స్ లాంటివి క్లీన్ అయిపోతుంది. సో ఇది 2 నెలలకు కానీ 3 నెలలకు కానీ ఒకసారి చేసుకోవాలి. నెక్స్ట్ చివరిగా ఉన్నది వచ్చి డౌన్లోడ్ ఆప్షన్ అండి. డౌన్లోడ్ అంటే మనం ఏదైనా యాప్ ఏదైనా నచ్చిన ఒక సైకిల్ని డౌన్లోడ్ చేసుకుందాం అన్నా డౌన్లోడ్లో పెట్టుకోవచ్చు. సో ఇదంత నెసెసరీ కాదు. కావాలనుకుంటే మన మొబైల్ నుంచి దీన్ని కనెక్ట్ చేసుకొని డౌన్లోడ్ ఆప్షన్లో ఏదైనా ఒక యాప్ ఒక వాష్ అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఇది. సో ఇది కూడా ఒక నార్మల్ వాష్ లాంటిది. సో మళ్ళీ లైట్ ఇక్కడ నుంచి నార్మల్లోకి రావాలన్నా ముందుకు రావాలన్నా ఇదే బటన్, మిషన్ ఆన్ చేయడము, నచ్చిన ప్రోగ్రామ్ పెట్టడము. ఏ ప్రోగ్రామ్ పెట్టినా మీకు చెప్పాను కదా రెగ్యులర్గా ఉతికి నార్మలే అనుకోండి, ఇది కూడా నొక్కాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది, ఆన్ చేసి స్టార్ట్ చేస్తే, లేదు నచ్చింది కావాలంటే ఆన్ చేసి నచ్చిన ప్రోగ్రామ్ పెట్టి స్టార్ట్ చేస్తారు. వన్స్ స్టార్ట్ చేస్తే వాటర్ లెవెల్, వాష్ టైం, రిన్స్ టైం, స్పిన్ టైం, ఇదే డ్రమ్ వెయిట్ తిరిగి స్టార్ట్ చేసిన తర్వాత చూడండి, స్టార్ట్ చేసాం కదా లోపల ముందుగా వేస్ట్ వాటర్ ఏమైనా ఉంటే బయటకు వెళ్ళిపోయి డ్రమ్ అన్నది రొటేట్ అయ్యి చూడండి అవుతుంది. ఓకేనా, డ్రమ్ అన్నది తిరిగి ఇక్కడ ఎంత టైం కావాలో ఇదే సెట్ చేసుకుంటుంది. వాటర్ లెవెల్, వాష్ టైం, రిన్స్ టైం ఇదే తీసుకుంటుంది, ఇక్కడ ఏం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. మాన్సూన్ అంటే వర్షాకాలంలో ఆల్రెడీ ఇందులో బట్టలు పిండుతుంది, స్టార్ట్ చేయకముందే కావాలంటే 15 నిమిషాలు అయితే 15 నిమిషాలు, 30 నిమిషాలు అయితే 30 నిమిషాలు యాడ్ చేసుకొని స్టార్ట్ చేసుకుంటారు. అంటే అడిషనల్గా రిన్స్కి అనమాట, ఇది అంత అవసరం లేదు మనకి. బబుల్ స్టవ్ అంటే ఇంటెన్సివ్ వాష్ అన్నది వచ్చి కొంచెం వాష్కు ముందు ఒక 10 నిమిషాలు 20 నిమిషాల్లో కొంచెం అడిషనల్గా టైం తీసుకొని ఉతుకుతుంది అనమాట, కావాలితే అది పెట్టుకుంటారు. నెక్స్ట్ సూపర్ స్పీడ్ అని ఉంది కదండి, ఏదైనా స్టార్ట్కి ముందే నొక్కాలి. చూసారా వాటర్ తీసుకుంటుంది, టైం వచ్చింది ఇక్కడ బట్టలే మేరే కదా, వాటర్ తీసుకుంటుంది చూసారా. తీసుకున్న తర్వాత ఎంతకాలం తీసుకున్న తర్వాత ఉతికి జాడిచి పిండేసి అంతా అయిపోయాక సౌండ్ వచ్చి ఆఫ్ అయిపోతుంది ఇలాగా. ఓకేనండి, సో చెప్పాను కదా మిషన్ ఆన్ చేయడం, నచ్చింది పెట్టడం, స్టార్ట్ చేయడం. స్టార్ట్ చేయకముందే ఇక్కడ కావాలితే పెట్టుకుంటారు. ఇందులో చెప్పాను మాన్సూన్ అన్నది మనం ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ప్రోగ్రామ్స్ ఏమి కూడా మనకు అవసరం లేదు. బబుల్ స్ట్రోమ్ అంటే కొంచెం అడిషనల్గా 10 నిమిషాలు ఉదగాలి అనుకుంటే టైం యాడ్ చేసుకున్నట్టు ఉండదు, కొంచెం వాష్ క్వాలిటీ బాగుండడానికి ఇస్తారు ఇది. సో అంత కావాలంటే ఆప్షన్ పెడతారు, గంటలో ఉతకాల్సింది గంట పోబడుతుంది. సో కావాలి పెడతారు లేదంటే లేదు. సూపర్ స్పీడ్ అంటే ఇది నార్మల్ కదా, సూపర్ స్పీడ్ ఆప్షన్ పెట్టారనుకోండి, ఇక్కడ ఒక బ్లూ కలర్ ఇచ్చారు చూసారా, ఇందులో నుంచి వాటర్ అనేది స్ప్రేయింగ్ అయ్యి నార్మల్ మీద కొంచెం ఫాస్ట్గా అదే వాష్ అన్నది అవుతుంది అనమాట. కావాలి ఇది పెడతారు లేదంటే లేదు. డిలే అండ్ అంటే కొంచెం మిషన్ టైం ఇచ్చుకొని స్టార్ట్ చేసుకుందాం అనుకుంటే టైం స్టార్ట్ చేసుకోవడానికి. సో మన ఇంట్లో అదే అంత నెససరీ లేదు. స్మార్ట్ కంట్రోల్ అంటే మొబైల్కి కనెక్ట్ చేసుకొని వాడుకోవడానికి, కాకపోతే ఇంట్లో వైఫై గట్ట ఖచ్చితంగా ఉండాలి, లేని పక్షాన అది మనకు అంత నెససరీ కాదు. సో వన్స్ స్టార్ట్ చేశాక ఇదే మొత్తం అంతా అయిపోయి సౌండ్ వచ్చి ఆఫ్ అయిపోరుకో, మనం మధ్యలో డోర్లు తీయకూడదు. తీయాలమ్మా అనుకుంటే ఇప్పుడు స్టార్ట్ చేశాను కదా, డైరెక్ట్గా తీయకూడదు ఇలా డోర్, అలా డీసీ అని వస్తుంది. తీయాలి అంటే సేమ్ స్టార్ట్ చేసిన బటన్ ఉంది కదా, అదే నొక్కి పాస్ చేసి తీయాలి, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకుంటారు. అంత అయ్యే వరకు ఇంకా దీన్ని ఏది ముట్టుకోకూడదు, అంత అయిపోయాక సౌండ్ వచ్చి ఆఫ్ అయిపోతుంది. డైరెక్ట్ ప్లగ్ కట్టుకొని అప్పుడు డోర్ తీసుకొని మనం ఏదైతే క్లాత్స్ వేసామో ఇవన్నీ తీసుకొని బయట ఆరేసుకుంటాం. దీంట్లో ఒక 70-60% డ్రై అయిపోతుంది, చిన్న తడి ఉంటుంది, అది మీరు బయట ఆరేసుకుంటారు.